హాయ్ అండి, నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ కిచెన్. ఈ వీడియోలో మీకు ఎంతో గుమగుమలాడే టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని చూపిస్తాను. అది ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, తాలింపు గింజలు, పల్లీలు, మెంతులు, అలాగే మినప్పప్పుని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 2 పెద్ద సైజు టమాటాలను ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత నీట్గా కడిగినటువంటి రోల్లోనికి ఈ మిరపకాయలని యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేలా దంచుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కల్లుప్పుని యాడ్ చేసుకొని 1 పెద్ద సైజు వెల్లుల్లిపాయను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనకి ముక్కలకు సరిపడే కారాన్ని ఉంచుకోవాలి. మిగతాది పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఫ్రైల్లో అయినా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే టమాటో ముక్కలను కూడా దంచుకోవాలి మెత్తగా. తర్వాత 1 పెద్ద సైజు దోసకాయని కట్ చేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. అంటే ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో చేసిన పచ్చళ్ళు ఏవైనా చాలా అద్భుతంగా ఉంటాయి. వేడన్నంలోకి చాలా బాగుంటాయి.